హరే కృష్ణ అండి అందరికి హరే కృష్ణ హరే కృష్ణ ముందు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాము ముందుగా మనం ఒకసారి భగవంతుని ప్రార్థించుకొని మన భాగం క్లాస్ స్టార్ట్ చేద్దాం నారాయణం నమస్కృత్యం నరం సరస్వతీం వ్యాసం తోమురే नष्टाषु अभद्रेशु भागवत भगवते उत्तम श्लोके भक्तिर्भवती नैष्टिके ग्रंधरा श्रीमद्भागवत जय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న క్లాస్ మేబి అందరూ విని ఉండొచ్చండి ఎవరైనా వినకపోతే ఒకసారి ఇంట్రడక్షన్ వినండి ఎందుకంటే ఎవరైనా క్లాస్ మిస్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి అవుతుంది నిన్న మనం నలభై రెండు శ్లోకాలను చర్చించాం కదండి రోజు నలభై మూడవ శ్లోకం చూద్దాము నాలుగవ స్కందము ఇరవై ఐదవ అధ్యాయము నలభై మూడవ శ్లోకం అండి మహాముని చెప్తున్నారు ఇది ఇతి వాచ దంపతి సమయం తాం ప్రవిశ్య పురీం రాజన్ ఎవరు చదవాలనుకుంటున్నారండి హ్యాండ్ రైస్ చేయండి మాతాజీ నేను చదువునా మాతాజీ చదవండి నారద నారదముని పలికిని రాజా ఆ స్త్రీ పురు పురుషులు ఇరువురును పరస్పర పరస్పరావగాహనతో ఒకరినొకరు సమర్థించుకునుచు చూపురమున ప్రవేశించి నూరు సంవత్సరముల కాలము జీవితము అనుభవించిరి మాతీ భాష్యం చదివేసేదా భాష్యం మానవునికి వంద సంవత్సరములు జీవించడి అవకాశము ఒసగినందున నూరు సంవత్సరములు కాలం అనేది వరము ఈ సందర్భమున ప్రాధాన్యం ప్రాధాన్యమును ఆ అంతరింపకు అంతరించుకున్నది సూర్యుని నుండి గల దూరము బట్టి ఆయా లోకములలో జీవిన జీవన పరిణామము వేరువేరుగా ఉండును అనగా ఈ నందలి నూరు సంవత్సరముల కాలము వేరొక లోకము నందలి నూరు సంవత్సరములకు భిన్నమైనది బ్రహ్మదేవుడు బ్రహ్మలోక కాలగుణమును అనుసరించి వంద సంవత్సరములు జీవించినను అతని ఒక రోజు సమయము ఈ లోకము నందలి కోట్లాది సంవత్సరములకు సమానము అదే విధముగా ఉన్నత లోకమందలి ఒక రోజు సమయము ఈ లోకమందలి ఆరు ఆరు మాసములతో సమానము ఏది అయిన ఏదే ఏది ఏమైనా నేమి ప్రతి లోకమునందు జీవుని ఆయు పరిమాణము వంద సంవత్సరములే వివిధ లోకములలో జీవన కాలము అనుసరించి జీవన ప్రమాణము కూడా భిన్నముగా నుండును హరే కృష్ణ మాతాజీ ధన్యవాదాలు హరే కృష్ణ మాతాజీ ఇక్కడ మనకి ఏం చెప్తున్నారండి మనము పురంజనుడు పురంజని గురించి చర్చించాము నిన్నటి వరకు ఆ పురంజనుడు పురంజని కలిసి నూరు సంవత్సరాలు వాళ్ళు జీవితాన్ని అనుభవించారు ఎక్కడ అంటే నవద్వారములనే పురంలో ఈ విధంగా వాళ్ళ యొక్క నూరు సంవత్సరాలని మనకి చెప్తున్నారనమాట ఎవరికైనా కానీ ఈ లోకంలో ఎవరికైనా ఈ విశ్వంలో ఆయు పరిమాణము అంటే వంద సంవత్సరాలే కానీ ఈ వంద సంవత్సరాలది ఎలా గణన చేయబడుతుంది అంటే సూర్యుడు బట్టే వాళ్ళ గణన అనేది ఉంటుంది ఇప్పుడు మన లోకంలో ఆ వంద సంవత్సరాలు దేవతాల లోకాల్లో మన లోకంలో ఆరు సంవత్సరాలు అయితే దేవతా లోకాల్లో ఒక రోజుతో సమానం అదే మన దగ్గర ఒక సంవత్సరం అయితే పితృలోకవాసులకి అది ఒక్క రోజుతో సమానం అనమాట మనం ఒక్క సంవత్సరానికి ఒకసారి వాళ్ళకి పిండాలు పెడతాం ఎందుకంటే మనం సంవత్సరానికి ఒక్కసారి పిండాలు పెట్టినా కానీ ఆ పితృలోకంలో ఉన్న వాళ్ళకి ప్రతిరోజు పెట్టినమాట పెట్టినట్టు అనమాట అంటే ప్రతిరోజు మనం వాళ్ళకి ఆహారాన్ని అందించినట్టు అనమాట అందుకని సంవత్సరానికి ఒక రోజు పెట్టమంటారు ఎవరికైనా కానీ ఆ వంద సంవత్సరాలు అలానే మనకి ఎలానో బ్రహ్మదేవుడికి కూడా అలానే వంద సంవత్సరాలు ఎలా అది లెక్క కడతారు అంటే ఇప్పుడు మనకి కలియుగం ఉందండి అలానే మనందరికీ తెలుసు సత్య త్రేతాయుగము ద్వాపర యుగము కలియుగం ఈ నాలుగు యుగాలని కలిపితే చతుర్యుగము అంటాం ఈ చతుర్యుగాలు కనుక ఒక ఈ చతుర్యుగాలు వెయ్యి కలిస్తే దానిని మనము యుగం అంటారు ఈ ఈ ఈ చతుర్యుగ చక్రాలు వెయ్యి అయితే అందులో డెబ్బై ఒక్క మంది మనువులు ఉంటారనమాట మొత్తము ఆ పద్నాలుగు మంది మనువులండి ఒక్కొక్క మనువుకి ఆ డెబ్బై ఒక్క దివ్య యుగాలు వస్తాయి ఆ విధంగా ఒక్కొక్క మనువుకి డెబ్బై దివ్య దివ్యయుగాలు అలాగే పద్నాలుగు మంది మనువులు కలిస్తే వెయ్యి ఆ దివ్య యుగాలు అవుతాయి ఆ సంవత్సరము బ్రహ్మదేవుడి యొక్క ఒక పగలు మళ్ళీ అంతే కాలము ఆ బ్రహ్మదేవుడి యొక్క రాత్రి కూడా ఉంటుంది అనమాట అంతకాలము అయితేనే బ్రహ్మదేవుడి ఈ ఒక రోజు అవుతుంది దాని ఆయనకు కూడా మళ్ళీ వంద సంవత్సరాలు ఉంటాయి ఎవరికైనా ఆయు ప్రమాణం వంద సంవత్సరాలే కానీ వాళ్ళు ఉన్న ఆ విశ్వం యొక్క పరిస్థితిని బట్టి ఆ విశ్వంలో వాళ్ళ యొక్క లోకం ఉండే పరిస్థితిని బట్టి వాళ్ళ సమయం అనేది గణించబడుతుంది అది దేని ఆధారంగా గణించబడుతుంది అంటే సూర్యుడి ఆధారంగా గణించబడుతుంది అనమాట అదే విధంగా మన ఆ జీవన ప్రమాణం కూడా అందుకని ఒక్కొక్క లోకవాసులది ఒక్కొక్క విధంగా ఉంటుంది అందుకనే సత్యలోకంలో యుగంలో ఉన్న వాళ్ళు ఎంతో కాలము మనం అనే మనం ఇన్ని రోజులు చర్చించాము ప్రాచీన బర్హి యొక్క పుత్రులైన ప్రచేతసులు పదివేల సంవత్సరాలు నీటి అడుగున ఉండి ఆయన భగవంతుని స్మరించారు మనకి ఆ ఉన్న వంద సంవత్సరాలలో ఒక పాతిక సంవత్సరాలు చదువుకు వెచ్చించడమే మనకు అతి కష్టంగా ఉంది వాళ్ళు ఉత్తగానే భగవంతుని ధ్యానించడానికి పదివేల సంవత్సరాలు వెళ్ళారనమాట అంటే వాళ్ళ ఆయు ప్రమాణం మనది చాలా వ్యత్యాసం ఉంది మనకు వంద సంవత్సరాలు అయితే వాళ్ళకి లక్ష సంవత్సరాల ఆయు పరిమాణం ఓకే నెక్స్ట్ చూద్దామండి నలభై నాలుగో శ్లోకం ఉపగయమానోలతం తత్రయకైన్ పరివృత్త కొంచెం కష్టంగా ఉందని విడదీసి చదివానండి విషిరని మహనీయ మగు కర్మలను పలువురు గాయకులు గానము చేసేవాడు గ్రీష్మకాలమున వేడి అతిగానున్నప్పుడు అతడు కొలనులో ప్రవేశించి స్త్రీ పరివృత్తుడై వారితో క్రీడించడివాడు ఓకే భాష్యం ఎవరు చదువుతారండి చదవండి చదవండి ప్రభుత్వం భాష్యము వివిధ జీవన స్థితులలో జీవునికి వివిధ కార్యములును ఒక స్థితి జాగ్రత్త ఉన్న స్థితి కాగా ఇంకొకటి స్వప్నావస్థ స్వప్న స్థితి మరొకటి సుషుప్తి గాఢ నిద్ర ఎందరి అచేతన స్థితి కాగా ఇంకొక స్థితి మరణానంతరం కలగలుగు కడచిన శ్లోకమున జాగ్రత్త అవస్థ వర్ణిత వర్ణితమైనది అనగా స్త్రీ పురుషులు వివాహము చేసుకొని నూరు సంవత్సరముల కాలమును అనుభవించరి ఇక ప్రస్తుత శ్లోకమున స్వప్నావస్థ బంధ ఏదైనా ప్రకటి సమయమున పురంజనుని కార్యములు రాత్రి ఎందు స్వప్నావస్థలోను దోతకమైనవి పురంజనుడు ఇంద్రియ భోగార్థమై భార్యతో కలిసి జీవించను ముఖ్యముగా రాత్రి సమయమున ఆ ఇంద్రియ భోగమును నానా విధములుగా అనుభవించను మనిషి మిగుల అలసినప్పుడు గాఢ నిద్రలోనికి ఒరిగిపోవు ధనవంతుడైన వాడు తన సా తన పనులలో అలసినప్పుడు స్త్రీ జనతో పాటుగా విహార స్థరమ జలక్రీడలు అరుచు వారి సాంగత్య సుఖమును అనుభవించను ఈ భౌతిక జగత్తులో జీవుని లక్షణమే ఆ రీతిగా నుండను కానీ బ్రహ్మచర్య విధానమున సుశిక్షితుడు అయినప్పుడే మణిజుడు స్త్రీ సంగమ సౌఖ్యమునందు అమిత అనురక్తుడు కాకుండా కాకుండును సాధారణంగా పురుషుడు పలువురు స్త్రీలతో భోగం కోరును జీవితపు చరమాంకమున కూడా కామేచ్ఛ ఎంత ప్రబలముగా ఉండునందుగా ముసలివాడు సైతము యభన వస్తుల ఉండను ఈ విధముగా కామేచ్ఛ వనే జీవుడు భౌతిక జగత్తులో మరింతగా చిక్కుబడుతును హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ ప్రభుజీ ఏం చెప్తున్నారంటే ఎవరికైనా జీవుడికి మూడు అవస్థలు ఉంటాయి ఒకటేమో జాగ్రత్త అవస్థ రెండవది స్వప్నావస్థ మూడవది సుతు సుసువస్థ మామూలుగా జాగ్రత్త అవస్థ అంటే మామూలుగా ఉదయం సమయంలో మనం అంతా మేల్కొని ఉండి మన కర్మలు అన్ని చేస్తాం కదండి అది జాగ్రత్త అవస్థ అదే తరువాత స్వప్నావస్థ స్వప్నావస్థ అంటే మనిషి జీవితాంతం ఈయన చేసిన కర్మలన్నింటినీ అది కొందరు ఈ జన్మలో చేసిన కర్మలని కొంతమంది ఎక్కువగా పోయిన జన్మల్లో వాళ్ళు చేసిన కర్మల్ని కూడా స్వప్నావస్థలో వాళ్ళు స్వప్నాలుగా అనుభవిస్తూ ఉంటారనమాట స్వప్నం అనేది ఆ మనము ఏం ఆలోచిస్తున్నామో మన మనసు ఎలా ఉంది పరి పరి విధాలుగా మన మనసు ఎలా పరిగెడుతుంది అనే దానికి మనకు స్వప్నాలు వస్తుంటాయి అన్నమాట అలాంటి స్వప్నాలు మన స్వప్నాలని బట్టి మనకి ఎలాంటి స్వప్నాలు వస్తున్నాయి ఆ స్వప్నం అనేది మనని ఎంతగా డిస్టర్బ్ చేస్తుంది అనే దాన్ని బట్టి ఆ మనిషి యొక్క మెంటల్ స్టేటస్ని చెప్పొచ్చు అనమాట ఇప్పుడు చాలామంది ఎన్నో సమస్యలు ఉండొచ్చు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కానీ వాళ్ళకి ఎక్కువగా వాళ్ళు వాటిని వాళ్ళ మనసుకు తీసుకోరు అనమాట ఆ మనసుకు తీసుకొని వాళ్ళకి ఏం జరుగుతుందంటే వాళ్ళకి స్వప్నాలు అనేవి ఎక్కువగా రావు స్వప్నాల వాళ్ళు వాళ్ళు వాళ్ళని బాధించవన్నమాట ఈ భౌతికంగా మన చుట్టూ జరిగే అన్ని పనులని ఎక్కువగా ఎవరు మనసుకు తీసుకొని మనసు లోపల బాధపడుతూ ఉంటారో వాళ్ళు అనేక స్వప్నాలతోని డిస్టర్బ్ అవుతూ ఉంటారు ఈ స్వప్నాలకి కొన్ని మన పూర్వజన్మ పనులు కర్మలు కూడా కారణమవుతాయి కొన్ని కొన్ని సమయాలలో ఈ స్వప్నాల ద్వారా మనం పడే బాధతోని భగవంతుడు మన కర్మల్ని కూడా కొన్నిటిని విముక్తి చేస్తాడనమాట మన స్వప్నంలో పడే కొంచెం బాధతోని మనకు ఆ విధమైన కర్మ నుంచి కూడా మనని విముక్తి చేస్తాడు కృష్ణ భగవానుడు ఒక్క నిమిషం అండి అయితే ఈ స్వప్నాలు అనేవి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా ఉంటాయండి అయితే మనము ఒకసారి జాగ్రత్త అవస్థ నుంచి పడుకోగానే కొంతమంది స్వప్నంలో ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది ఏమో ఆ రాత్రి సమయాన్ని ఆ వాళ్ళ ఇంద్రియ భోగాలలో ఎక్కువగా ఉపయోగించుకుంటారు అనమాట ఇంకా ఆ మనిషి ఎక్కువగా అలసిపోయినప్పుడు పూర్తిగా నిద్రలోకి జారుకుంటాడు ఆ పూర్తిగా నిద్రలోకి జారుకున్న ఆ అవస్థని సుషుప్త అవస్థ అంటారు తాగండి మాతాజీ కాస్త ప్లీజ్ వాటర్ తీసుకోండి వాటర్ తీసుకోండి మాతాజీ మాతాజీ అది వాటర్ తీసుకోదు రైతు మాతాజీ అయితే ఈ సుషుప్త అవస్థలో ఎలా ఉంటాడంటే జీవుడు పూర్తిగా గాఢ నిద్రలోకి వెళ్ళిన ఈ అవస్థనే సుషుప్త అవస్థ అంటారు కొంతమంది ఈ యోగులు సుషుప్తావస్థలో కూడా వాళ్ళు ధ్యాన స్థితిలో ఉంటారు ఆ సమయంలో కూడా భగవంతుని స్మరించుకునే ఉత్తమ యోగులు ఉత్తమ భక్తులు కూడా ఉంటారు అనమాట ఈ సుషుప్తావస్థ ఒక మనిషి నిద్రావస్థలో ఎంతసేపు సుషుప్తా సుషుప్త అవస్థలో ఉంటాడో ఆ మనిషికి ఆ జీవికి అంత మంచి నిద్ర పట్టింది అనమాట మన స్వప్నావస్థలో ఉన్న ఆ నిద్రని ఆ పూర్తిగా మనం డీప్ స్లీప్ అనలేం సుషుప్తావస్థలో మనం ఎంత సమయం ఉంటే ఆ మనిషి అంత నిద్ర అంత ఉత్తమంగా ఉంటుంది అప్పుడు ఎంతో కొంత సమయం నిద్రపోయినా కానీ వాళ్ళకి ఆ నిద్ర సరిపోతుంది అనమాట అందుకని మనకు ఏ సమయంలో ఆహారం తీసుకుంటాం నైటు ఏ సమయంలో నిద్రకు ఉపక్రమిస్తాము అనేది మనము ఎంత డీప్ స్లీప్ లోకి వెళ్తామో అది నిర్ణయించబడి ఉంటుంది మనము చూడండి మీరు కూడా భక్తిలో పురోగతి చెందుతూ ఉంటే మన నిద్ర యొక్క క్వాలిటీ పెరుగుతుంది నిద్ర యొక్క క్వాలిటీ పెరగడం అంటే సుషుప్త అవస్థలో ఎక్కువ సమయం ఉండడం ఎక్కువ సమయం సుషుప్త అవస్థలో ఉన్నామంటే వాళ్ళకి ఎంత కొంచెం నిద్రపోయినా సరిపోతుంది వాళ్ళు మాత్రమే ఉదయం లేవగలరు ఆ భక్తులు వాళ్ళ మనసు ఎప్పుడు అల్లకల్లోలంగా ఉంటుంది వాళ్ళకి ఏ విధంగా నమ్మకము భయరహిత స్థితి ఉండదు ఈ అభక్తులకి అందుకని వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా గాని ఉదయం లేవలేరు అనమాట భక్తులు చాలా సులభంగా ఉదయం మూడు నాలుగింటికి లేవడం వాళ్ళకు చాలా సులభం దానికి కారణం అదే అనమాట అందుకని సుశుత్త అవస్థలో ఎక్కువ నిద్రించడానికి ఏ విధంగా మనం ఆహారాన్ని తీసుకోవాలి ఎన్నింటికి తీసుకోవాలి ఎన్నింటికి పడుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ అందుకే లేట్ గా మనము నైట్ టైము ఆహారం తీసుకోకూడదు కాస్త ముందుగానే తీసుకోవాలి ఇంకొకటి ఏం చెప్పారండి ఇక్కడ ఈ విధంగా మనము పూర్తిగా జాగ్రత్త అవస్థలో మన కర్మలనన్నిటినీ ముగించుకొని ఎప్పుడైతే నైట్ నిద్రకు ఉపక్రమిస్తామో అదే విధంగా కొంతమంది ధనవంతులు కూడా వాళ్ళ యొక్క పనులల్లో ఎక్కువగా పనులు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని రోజులు ఆ పనికంత బ్రేక్ తీసుకొని కొన్ని విహార స్థలాలకు వెళ్తారు రిసార్ట్లు అలా వాళ్ళకంటే కొన్ని ఫామ్ హౌస్ అలా కట్టుకుంటారు కదా ధనవంతులు అలాంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ జల క్రీడలు ఆడుతారంట స్త్రీలతోని మామూలుగా ఇక్కడ పురుషుడి యొక్క స్వభావం గురించి వర్ణించారు యవ్వనంలో ఉన్న స్త్రీలతోనే సాంగత్యాన్ని కోరుకుంటాడు ముసలి వయసులో ఉన్న పురుషుడు కూడా ఈ విధంగా భావనలు పురుషుడికి ఎందుకు ఉన్నాయి అసలు మన వర్ణాశ్రమ ధర్మం ఏం చెప్తుంది అంటే ఎవరైనా సరే బ్రహ్మచర్య వ్రతం అనేది ఖచ్చితంగా పాటిస్తారో బ్రహ్మచర్య వ్రతము ఒక పురుషుడు పాతిక సంవత్సరాలు ఖచ్చితంగా పాటించి ఆ సమయంలో ఆయన పొందే జ్ఞానము ఆ సమయంలో ఆయన ఎవరి సాంగత్యంలో ఉన్నాడు ఎలాంటి జ్ఞానాన్ని పొందుతున్నాడు అనే దాన్ని బట్టి ఆయన యొక్క వంద సంవత్సరాల జీవితం మిగిలిన డెబ్బై ఐదు సంవత్సరాల జీవితం ఆధారపడి ఉంటుంది ఆ సమయంలో నువ్వు సరిగ్గా శిక్షణని పొందకపోతే నీ ఇంద్రియాల మీద నీకు కంట్రోల్ అనేది రాదనమాట ఎవరైతే ఆ సమయంలో ఖచ్చితంగా ఉంటారో అప్పుడు వాళ్ళకి వాళ్ళ ఇంద్రియాల మీద కంట్రోల్ ఉంటుంది వాళ్ళు తర్వాత గృహస్థ జీవితంలోకి వెళ్ళినా కానీ వాళ్ళు ఒకే భార్యకు మాత్రమే అంకితమై ఉంటారు లేని వాళ్ళు ఈ బ్రహ్మచారి యొక్క జీవితంలో వాళ్ళు స్టూడెంట్ లైఫ్ లో ఉన్నప్పుడు ఇష్టమైన విధంగా వాళ్ళు జీవితాన్ని చెరించారంటే వాళ్ళకి తెలియదు బ్రహ్మచర్యం యొక్క విలువ తెలియదు భార్య యొక్క విలువ తెలియదు వాళ్ళ యొక్క ప్రేమ విలువ తెలియదు సాంగత్యం విలువ తెలియదు తెలియని వాళ్ళు వాళ్ళు ఒక జీవిత భాగస్వామితోని సంతృప్తి పడకుండా అనేక మందితోని సాంగత్యాన్ని కోరుకుంటారు ఆ విధంగా ఎలా ఉన్నా కానీ ఎప్పుడైతే ఎవరైనా సరే భక్తి జీవితంలోకి వస్తారో పూర్తిగా వాళ్ళ నిద్ర ఎలా కంట్రోల్లోకి వస్తుందో వాళ్ళ ఇంద్రియ భోగము వాళ్ళ మనసు వాళ్ళ ఆలోచనలు అన్నీ కూడా కంట్రోల్లోకి వస్తాయనమాట ఏది కూడా విచ్చలవిడిగా అనుభవించాలని కావాలని కోరిక అనేది చచ్చిపోతుంది పూర్తిగా అందుకని భక్తులు అనేవాళ్ళు పూర్తిగా ఒక మంచి మనిషి అయిన వాళ్ళు మంచి ఆలోచనలు ఉన్న వాళ్ళు భక్తులు అవుతారు ఎక్కువగా భక్తి జీవితంలోకి ఒకసారి వచ్చామంటే పూర్తిగా మన మానసిక శారీరక అన్ని ఇంద్రియాల మీద మనము ఆ అదుపు సాధించగలం అందుకని భక్తి జీవితం అనేది మనము చాలా మంది ఆ మీరు క్లాసులకు వచ్చే వాళ్ళ డివోటీస్ ని అందరు కూడా ఆ ఇబ్బంది పెడుతుంటారు వెనక్కు లాగుతూ ఉంటారు నీకు ఈ వయసులో మీద అవసరమా ఈ భక్తి జీవితము ఇంకా వయసు ఉంది వయసు పెరిగిన తర్వాత అరవై ఏళ్ళు వచ్చినాక చేయొచ్చు అని ఎక్కువగా చెప్తారనమాట ఇప్పుడు చూడండి నీ భార్య కానీ భర్త కానీ భక్తులు అయితే అది ఉపయోగం నీ కుటుంబానికే వాళ్ళకి ఏ విధమైన అనవసరమైన కోరికలు ఉండో అనవసరమైన తాపత్రయాలు ఉండో ఏదో కావాలి అనే ఆశ అనేది వాళ్ళకు ఉండదు ఇప్పుడు పూర్తిగా నీ కుటుంబానికి జీవిత భాగస్వామికి పిల్లలకి కట్టుబడి ఉంటారు అది మన కుటుంబ జీవితంలో యాక్చువల్గా అది ఎంతో ఉపయోగపడుతుంది ఈ విషయాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళే భక్తులు అంటే అదేదో ఆ తప్పు చేసిన అసురుల లాగా చూస్తున్నారనమాట ఇప్పుడు ఎందుకు అంటే వాళ్ళకి జ్ఞానం లేదు భక్తుడు అనేవాడు ఎలా ఉంటాడు అసలు భక్తి జీవితం ఎందుకు అనేది జ్ఞానం లేదు మనము భక్తులమైతే తల్లిదండ్రులు మన పిల్లలు ఖచ్చితంగా అదే ఆ మార్గంలో వస్తారు భక్తుడైన పిల్లలు ఖచ్చితంగా జీవితంలో ఆ వాళ్ళు ముందు నుంచే సరైన విధంగా పెంచబడతారు అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా జీవితంలో అనవసరమైన విషయాల వైపు వెళ్ళరు ఖచ్చితంగా జీవితంలో సెటిల్ అవుతారు అప్పుడు ఆ తల్లిదండ్రులు ఒక యాభై సంవత్సరాలు పాతిక నుంచి సంవత్సరాల నుంచి ఇంకొక పాతిక సంవత్సరాలు పిల్లల కోసం కష్టపడ్డా ఇంకా మిగిలిన యాభై సంవత్సరాల తర్వాత ఇంకా పిల్లల గురించి ఆలోచించాల్సిన అవసరం పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు వాళ్ళు మనశ్శాంతిగా మిగిలిన జీవితాన్ని గడపవచ్చు ఇప్పుడు చూడండి ఒక తల్లిదండ్రులకి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండవచ్చు మిగిలిన వాళ్ళందరూ మంచిగా సెటిల్ అయినా ఒక్క పిల్లవాడు సరిగ్గా లేకపోయినా దారి తప్పిన వాడి కోసం వాళ్ళు జీవితాంతం కష్టపడాలి జీవితాంతం బాధపడాలి దానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఇష్టమైనట్టు చేస్తుంటే పిల్లలు దానికి సిద్ధంగా ఉన్నారు కానీ పిల్లలు భక్తులు అవుతారేమో పిల్లలు బ్రహ్మచారులు అవుతారేమో సన్యాసులు అవుతారేమో అని అనవసరమైన భయాలతోని పిల్లల్ని భక్తి జీవితంలోకి రానివ్వడం లేదు వాళ్ళు అనవసరమైన విషయాలలో పడి సెటిల్ అవ్వకుండా ఆ పక్కదారులు పట్టి తల్లిదండ్రులకి అనేక విషయాలుగా కడుపు కోత మిగిలిస్తున్నారు ఎవరైతే ముందు చూపు ఉంటుందో వాళ్ళు ఎప్పుడు కూడా భక్తి జీవితాన్ని ఆ అనేది అదొక తప్పు భావనగా కానీ అదేదో అంటరాని విషయంగా కానీ చూడరనమాట ఓకే నెక్స్ట్ అండి ఫార్టీ ఫిఫ్త్ శ్లోకం సప్తోపరి కృత ద్వారా

ఆ గల గల తొమ్మిది తొమ్మిది ద్వారములలో ఏడు ద్వారములు ఊపిరి భాగమునను మిగిలిన రెండు ద్వారములు భూమి క్రిందనను కలవు వివిధ ప్రదేశములకు చేర్చినవై ఉన్న ఆ ద్వారములను పురాధిష్యుడు ఉపయోగించుచుండును ఉపయోగించు చుండును జయ రూప జయశ రెండు కళ్ళు రెండు రంధ్రములు రెండు కర్ణములు ఒక నోరు అనునవి ఉపరి భాగమున నెలకొన్నట్టి సప్త ద్వారములు ఇక క్రింద పుస్తము పాయువు అనునవి దేహమును దేహము నేలడి రాజైన జీవుడు నానా విధములకు భౌతిక సౌఖ్యమును అనుభవించుటకు ఈ ద్వారములను ఉపయోగించింది వివిధ ప్రదేశములను చేరుటికై వివిధ ద్వారములను తెరచడి పద్ధతి పురాతన భారతీయ నగరములలో ఇంకనూ గాంచవచ్చును పూర్వకాలమున రాజధాని చుట్టూ కోటగోడలు ఉండేటివి వివిధ ప్రదేశములకే లేదా వివిధ దిక్కులు చెనుటకు పలు ద్వారములు ఉండేటివి ఢిల్లీ నగరమున ఇంకను అట్టి ప్రహరీ గోడలు మరియు కాశ్మీర్ ద్వారము లాహోర్ ద్వారము వంటి అనేక మగు ద్వారములు ఉన్నాయి అదే విధముగా అహ్మదాబాద్ విల్లు ద్వారము ఒకటి కలదు ఈ ఉపమానములందలి ముఖ్య అంశం ఏమనగా జీవుడు పలు విధములైన ఐశ్వర్యములను భోగింపగోరియుడును కనుక ఇంద్రియ భోగార్థము ప్రకృతి అతని దేహమున పలు ద్వారములను ఏర్పరిచినవి హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ ఏం చెప్తున్నారండి ప్రతి జీవికి తొమ్మిది ద్వారాలు ఉంటాయి అందులో మనకి పైన భాగంలో పై భాగంలో తల మీదనే మనకి రెండు కళ్ళు రెండు నాసిక రంధ్రాలు రెండు కర్ణములు ఒక నోరు ఇవి మొత్తం కలిపితే ఎన్నైనాయండి సప్త ద్వారాలు ఏడు ద్వారాలు పై భాగంలో ఉన్నాయి క్రింద భాగంలో మనకి ఉపస్థము పాయు అని రెండు రెండు ద్వారాలు ఉన్నాయి అయితే ఇవన్నీ కూడా మామూలుగా చూస్తే మనకి వెనకటి కాలంలో ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క ద్వారం ఉండేది అనమాట అందరిని అన్ని ప్రదేశాల్లోకి అనుమతించేవాళ్ళు కాదు ఆ ద్వారం ఓపెన్ చేస్తేనే అందులోకి వెళ్ళేవాళ్ళు అనమాట అవి ఒకప్పుడు అలా ఉండేది ఇప్పుడు అలాంటివి ఏం లేవనుకోండి అయితే ఈ అనేక ద్వారాలని భగవంతుడు ఇలా ఎందుకు ఇచ్చాడు అంటే మనకు ఉన్న ఒక్కొక్క ద్వారం ఇప్పుడు మనము ఏం చూసినా ఏం చేసినా ఉదయం లేసిన కానించి పడుకునే వరకు మనం ఏ పని చేసినా ఈ ఇంద్రియాలకి ఈ ద్వారాలకి ఎందుకు ఇచ్చాడంటే భగవంతుడు మనము ఏదో ఒక కోరికతోనే మనం పెడతాము మనము ఈ భూమిదికి వచ్చిందే ఎందుకండి ఏదో ఒకమైన భౌతికమైన కోరికల్ని కావాలి అని వాటిని అనుభవించడానికి వచ్చాం ఆ వచ్చిన తర్వాత మనము పుణ్యము పాపము చేస్తూ మళ్ళీ వాటిని అనుభవించడం కోసము ఇదే భౌతికమైన జీవితంలో కొనసాగుతూ ఉన్నాం ప్రతి ఒక్క జీవుడికి ఎంతో కొంత భౌతికమైన కోరికలనే ఉంటాయి అన్నమాట పూర్తిగా వాటి నుంచి మనం విడిపోయిన వాళ్ళమే అయితే మన భగవద్ధామే చేరే వాళ్ళం ఇంకా ఆ స్థితిలో ఎవరూ లేవన్నమాట కేవలము కొంతమంది ఆ భగవంతుడి యొక్క సేవ చేయడానికే వచ్చిన మన గురువుల వంటి గురుమహరాజు లాంటి వాళ్ళు తప్పించి మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ భూమిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒకమైన ఈ భౌతికమైన జీవితాన్ని అనుభవించడానికే వచ్చాం అయితే ఒక్కొక్క ద్వారము మనం ఒక్కొక్క విధంగా ఈ భౌతికమైన ఆ ఇంద్రియాల ద్వారా మనం ఏదో ఒకటి అనుభవించడానికే భగవంతుడు వాటిని మనకి సృష్టించి ఇచ్చాడనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా మన ఇంద్రియ భోగం కోసమే మనం ఉపయోగిస్తున్నాం దానికోసమే ప్రకృతి మన దేహాన్ని ఈ విధంగా ఆ డిజైన్ చేయబడింది అని చెప్తున్నారు ఓకే నెక్స్ట్ శ్లోకం అండి నలభై ఆరవ శ్లోకం పంచద్వారస్థు పౌరస్థ్యా

రాజా ఆ తొమ్మిది ద్వారములలో ఐదు తూర్పు దిక్కునను ఒకటి ఉత్తర దిక్కునను ఒకటి దక్షిణ దిక్కునను మిగిలిన రెండు పశ్చిమ వైపునను కలబో వాణి నామములను నేను వివరింతును భాష్యము ఉపరితలమున గల సప్త ద్వారములలో అనగా రెండు కళ్ళు రెండు కర్ణ రంధ్రములు రెండు నాసికా రంధ్రములు ఒక నోరు అను వాణిలో ఐదు ముందుకు సూచనై ఉన్నవి అవి తూర్పు ముఖముగా ఉన్న ద్వారములుగా వర్ణింపబడినవి ముందుకు చూచుట అనగా సూర్యునికి అతి ముఖముగా అని భావం అభిముఖముగా అని భావము కనుక అవి తూర్పు ద్వారములైనవి సూర్యుడు తూర్పు దిక్కునే ఉదయించును కదా ఉత్తర దక్షిణ దిశ దిశలలో గల ద్వారములు రెండు కర్ణములు కాగా పడమల ద్వారములు పాయువు ఉపస్తములై ఉన్నవి ఆ ద్వారములన్నీయు రాబవు శ్లోకములలో వర్ణించబడినవి హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ మాతాజీ ఇక్కడ ఏం చెప్తున్నారండి మనకున్న నవద్వారాలలో ఆ ముఖ్యంగా ఐదు ద్వారాలు సూర్యుడికి అభిముఖంగా అంటే తూర్పు వైపు ఉన్నాయి మన కళ్ళు నాసిక రంధ్రాలు నోరు ఇవి ఐదు రంధ్రాలు కూడా సూర్యుడికి అభిముఖంగా తూర్పు వైపు ఉన్నాయి ఇంకా రెండు కర్ణ రంధ్రాలు ఇవి రెండు కూడా ఆ ఉత్తర దక్షిణ ధృవాల్లో ఉన్నాయి ఇంకా పశ్చిమంలో మనకి ఇంకా కింద రెండు రంధ్రాలు కూడా పశ్చిమ దిక్కుని చూస్తూ ఉన్నాయన్నమాట అంటే పడమర దిక్కుని ఆ ద్వారములన్నీ రాబో శ్లోకంలో వర్ణించబడ్డాయి ఈ ఒక్కొక్క ద్వారం ఎలా ఉంది ఆ వాటి యొక్క ఉపయోగం ఏంటి దాన్ని ఎందుకు అలా సృష్టించారు దాన్ని ఎలా మనం ఉపయోగించుకుంటాం అనేది మనకి ఇంకా డీటెయిల్గా వస్తుందండి మనం ఒక్కొక్క ద్వారం గురించి తెలుసుకోవచ్చు నలభై ఏడవ శ్లోకంలో ముందుగా మనకి మేబీ కళ్ళ గురించి వర్ణిస్తారు अच्चो अच्चो निन्दाविर्णा, निन्दाविर्णा। वारो वारो ये निर्मिते हमुखी वो एक निर्मिते विभ्राजित जनपद याति ఓకే రాధారణ మాతాజీ మీరు కృష్ణా చదవండి మాతాజీ కృషికము ఆ అమృత మాతాజీ మీరు చదవండి అవిర్ముఖి అను నామములు కలిగిన రెండు ద్వారములు తూర్పు దిక్కుగా ఉన్నవి అవి ఒకే చోట నిర్మితములై ఉన్నవి ఆ ద్వారములను ఉపయోగించి రాజు ద్యుమానుడనే మిత్రుణ్ణి కూడా విభ్రాజితం అను పురమున కేను హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ చదవమంటారా మాతాజీ చదవండి మాతాజీ అనగా మినుగు పురుగు అవిర్ముఖం అనగా దీపకాంతి అని భావము రెండు కళ్ళల్లో ఎడమ కన్నుకును చూచడు శక్తి తక్కువగా నుండునని ఈ విషయం సూచిస్తున్నది రెండు కళ్ళు ఒకే చోట నిర్మితమైనప్పటికీనే చూచడు శక్తి ఒకదానికి తక్కువగాను ఇంకొక దానికి అధికముగాను ఉన్నది రాజు లేదా జీవుడు దేనినైనా చూచుటకు ఈ రెండు ద్వారములను ఉపయోగించును కానీ ద్యూమానుడు అనేది మిత్రుడి గూడ గూడనంత వరకు అది అతనికి సాధ్యం కాదు ఆ మిత్రుడే సూర్యుడు రెండు కళ్ళు ఒక చోట స్థితమైనప్పటికీ సూర్యకాంతి లేనిదే చూచడి శక్తిని పొందజాలవు విభ్రాజితం జనపదం అన్ మనుజుడు దేనినైనా స్పష్టంగా చూడగోలినప్పుడు సూర్యకాంతి అనేది మిత్రుని సహాయంతో రెండు కళ్ళును ఉపయోగించి చూడవలసి ఉండదు జీవుడు తన ఇచ్చానుసారము వివిధ ద్వారములను ఉపయోగించును కనుక దేహ పరిధిలో రా రాజే అయ్యున్నాడు తాను చూడగలనని వినగలనని గర్వించి ఉన్నప్పటికీ వాస్తవం అతడు ప్రకృతి సహాయంపై ఆధారపడినటువంటి వాడే హరే కృష్ణ హరే కృష్ణ మాతృజీ ఇందాక మనము చర్చించాము ఆ నిన్న కూడా చర్చించామండి మనము ఏ విధంగా అంటే ఆ మామూలుగా మనం ఈ ప్రకృతికి రుణపడి ఉన్నాము అని చర్చించాము ప్రకృతికి మనం ఏ విధంగా రుణపడి ఉన్నాము అనేది మనకి ఈ శ్లోకంలో ఖచ్చితంగా చెప్తున్నారనమాట కత్యోదతము అంటే మినుగురు పురుగు ఆవిర్ముఖి ఆవిర్ముఖి అంటే దీపకాంతి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దాంతో పోలుస్తున్నారండి ఈ రెండు కళ్ళని అయితే రెండు కళ్ళలో ఎడమ కన్ను కంటే కుడి కన్ను ఇంకా చూపు అనేది చాలా తీక్షణంగా ఉంటుంది అనమాట అందుకని చూడండి మనం ఏదైనా రైఫిల్ షూటింగ్ అని యారో వేయాలన్నా మనం ఏదైనా కాన్సంట్రేషన్ ఎక్కువగా చెయ్యాలంటే ఎవరైనా ఎడమ కన్నుని మూసుకొని కుడి కన్నుతో చూస్తారనమాట అంటే కుడి కన్నుకు ఇంకా ఎక్కువ పవర్ ఉంది చూచే శక్తి అయితే మనం అనుకోవచ్చు మనకి శరీరంలో ప్రాణం ఉంది మనం చేతనం సరిగ్గా ఉంది మనకు మంచి కళ్ళని ఇచ్చాడు దేవుడు దానికి ఏ విధమైన లోపం లేకపోతే మనం ఈ సృష్టిలో ఉన్నది ఏదైనా చూడగలం అండి అంటే మనము చూడలేము ముఖ్యంగా మనం చూడాలి అంటే అన్నీ ఉన్నా కానీ ముందుగా మనకి వెలుగు ఉండాలి ఆ వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది సూర్యుడి నుంచి వస్తుంది ఆ సూర్యుడిని ఇక్కడ ఏమని చెప్పారండి సూర్యుడి పేరేం చెప్పారు ఇక్కడ విభ్రాజితం జుమాదు ఓకే దుమానుడు అనేది మిత్రుడు ఆ విధంగా మనం చూడగలిగే శక్తిని విభ్రాజితం అంటాం అయితే సూర్యుడు లేకపోతే చూడలేమా అండి మనం చూడండి ఇప్పుడు మనకు ఎంతో ఎలక్ట్రిసిటీ ఉంది ఒకప్పుడు ఎలక్ట్రిసిటీ లేదు లేనప్పుడు చీకటి పడితే దీపం పెట్టుకుంటేనే చూడగలిగేవాళ్ళు లేకపోతే ఏం చూసేది లేదు ఏం లేదు అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే సాయంత్రం కా కాగానే అన్ని పనులు ముగించుకొని ఆ భోజనం చేసుకొని తొందరగా పడుకునేవాళ్ళు ఏడింటికల్లనే అంటే వాళ్ళకి ఇంకేం కనిపించదు చూడడానికైనా ఏం పనులు చేయడానికి ఇంకేం చేస్తారు లేసి అందుకని వాళ్ళు ఉదయం చాలా ఎర్లీగా లేసేవాళ్ళు అనమాట అందుకని మనము మనకి శక్తి ఉంది మనకు కళ్ళు ఉన్నాయి అన్ని నేను చూడగలను నేను చేయగలను అనుకుంటే మనము సూర్యుడ భగవానుడి యొక్క వెలుగు లేకపోతే మనం కళ్ళతోని చూడలేము అంటే మనం ఈ ప్రకృతి మీద ఎంతగా ఆధారపడుతున్నామో చూడండి ప్రకృతి మీద ఆధారపడినప్పుడు మనం ఎవరి మీదైనా సరే ఆధారపడితే మనము తల్లిదండ్రుల మీద చిన్నప్పుడు ఆధారపడతాం కాబట్టి ఏమంటాం తల్లిదండ్రుల యొక్క రుణం తీర్చుకోవాలి అని చెప్తారు అంతే మనం ప్రకృతి మీద ఆధారపడినప్పుడు మనం ప్రకృతి యొక్క రుణం కూడా తీర్చుకోవాలి కదండి ఈ ప్రకృతిలోని మనకి ఒక్కొక్క ఆ పనిని చేయడానికి మనం ఒక్కొక్క పనికి మనకు సహాయం చేయడానికి ఒక్కొక్క దేవీ దేవతని కృష్ణ భగవానుడు వాళ్ళకి ఆ బాధ్యతలు అప్పగించారు ఒక్కొక్క దేవీ దేవతలు మనకి ఈ ప్రకృతి రూపంలో ఉండి మనకు అనేక విధాలుగా సహాయం చేస్తున్నారు ఏ దేవీ దేవత అయినా మనకు సరిగ్గా సహాయం చేయకపోతే ఈ ప్రకృతి మనకి సహకరించ సహకరించకపోతే మనం ఏ విధంగా కూడా లైఫ్ ని లీడ్ చేయలేము అందుకని ప్రతి ఒక్కరిని మనం సంతృప్తి పరచలేం కాబట్టి కృష్ణ భగవాన్ని సంతృప్తి పరిస్తే అందరు కూడా సంతృప్తి పడతారు ఇప్పుడు చూడండి ఈ ప్రకృతి ఏ విధంగా మన మీద కన్నెర్ర చేస్తుంది ఎప్పుడు కూడా ఎక్కడో వరదలు ఏదో ఒక ప్రకృతి వైపరీత్యాలు ఇంకా నిన్నగాక రాకమన్నా న్యూస్ పేపర్లో కూడా వచ్చింది హెడ్డింగ్ లోనే మనకి ఇంకా ముందు ఆహారం సరిగ్గా దొరకదు అన్ని ప్రకృతి వైపరీత్యాలే మనకు ఆహార కొరత వస్తుంది అని ఎందుకు ఇలా ప్రకృతి మనకి సహకరించట్లేదు అంటే మనం అందరం కూడా ఎలా ఉన్నామంటే దొంగల్లాగా చోరుల్లాగా ఉన్నాం అన్నమాట మనకి కృతజ్ఞత భావం అనేది లేదు కృతజ్ఞత భావం లేక ప్రకృతి అని ఇచ్చే అన్ని కూడా అవి అలా ఇస్తుంది దాని బాధ్యత అది ఇవ్వడం మనం తీసుకోవడం మన హక్కు అనుకుంటున్నాం కానీ అది మనకి ఎంత సహాయం చేస్తుంది ప్రకృతి లేకపోతే మన పరిస్థితి ఏంటి అనేది ఈ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మనకు అర్థం అవుతుంది అనమాట ఓకే హరే కృష్ణ మాతాజీ కళావతి మాతాజీ 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 మీ అందరినీ మ్యూట్ చేయండి మాతాజీ ఓకే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మనం ఎంత స్వార్థపరులుగా ఉన్నాము అందుకనే ప్రకృతి మనకి ఎప్పుడు కూడా సహాయం చేయకుండా మనకు అన్ని విధాలుగా ప్రకృతి మనని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది అందుకనే మనం తప్పకుండా భక్తులమైతే ఈ విధమైన ఆ ఇబ్బందులు ఉండవు ఇప్పుడు మనకి ఆహారం సరిపోవట్లేదు ఆహార కొరత వస్తుంది అంటే జనాభా ఎక్కువైంది కాబట్టి ఆహార కొరత వస్తుందని మనం అనుకుంటున్నాం మనకి తెలియక అజ్ఞానంలో కానీ ద్వారకా నగరంలో ఎంతమంది ఉండే వాళ్ళండి కృష్ణ భగవాను యొక్క సొంత కుటుంబమే ఎంత ఉంది కురుక్షేత్ర మహాసంగ్రామం జరిగినప్పుడు ఎంతమంది సైనికులు దానిలో పార్టిసిపేట్ చేశారు ఎంతమంది మరణించారు అప్పట్లో ఏమీ జనాభా సంఖ్య తక్కువేం లేదు ఎక్కువే ఉంది కానీ వాళ్ళందరూ కూడా భగవంతుడి మీద ఆధారపడేవాళ్ళు కాబట్టి ప్రకృతి నుంచి వాళ్ళకి అందాల్సినవన్నీ సమయానుకూలంగా అందే దేంట్లో కూడా వాళ్ళకు లోటు అనేది ఉండేది కాదు కానీ ఇప్పుడు మనకు అన్నిట్లో లోటే ఎందుకంటే మనము స్వార్థ కృతజ్ఞులం కృతజ్ఞులమయ్యాం అందుకని మనము ఖచ్చితంగా భక్తులమైతే మనకు భగవంతుడు ఇచ్చే ప్రతిదానికి కృతజ్ఞత చూపిస్తే ప్రకృతి మన మీద క్రో ప్రకోపం చెందకుండా మనకు కావాల్సినవన్నీ సమయానికి అందిస్తుంది నెక్స్ట్ అండి నలభై ఎనిమిదవ శ్లోకం నలిని

అదే విధంగా తూర్పు వైపునకే నలిని నాలిని అను రెండు ద్వారములు కలవు అవి కూడా ఒకే చోట నిర్మితములై ఉన్నవి ఆ ద్వారములను ఉపయోగించి రాజు అవధూత యమ రాజు అవధూత అను మిత్రుని కూడి సౌరవ మనుపురమున కేగుచుండును ఓకే జయలక్ష్మి మాత చదవండి మాతజీ హరే కృష్ణ నలిని నాళిని అను నామములు కలిగిన రెండు ద్వారములు రెండు నాసిక రంధ్రములే వివిధ అవధూతల శ్వాస శ్వాసవాయువులు సహాయమున జీవుడు ఈ ద్వారములో ఉపయోగించుచుండును వాని ద్వారా అతడు సౌరభ నడి గంధము పురమునకు చనుచుండును అనగా వాయువు నేడి మిత్రుని సహాయమును నాసిక రంధ్రములు భౌతిక జగమున పలునా వాసనలను చూచుచుండును నలిని నాళిని అనునవి నాసిక రంధ్రములు వాని ద్వారా జీవుడు శ్వాసించుచు గ్ర గంధము నా నాగషించుచుండును ఓకే మాతాజీ హరే కృష్ణ ఇక్కడ ఏంటండి నళిని నాలిని అనే రెండు నాసికా రంధ్రాలు ఆ రెండు నాసికా రంధ్రాలు కూడా ఇప్పుడు మనకు చూడడానికి ఆ కాంతిని ఇచ్చేది సూర్య భగవానుడు ఆ సూర్య భగవాన్ ప్రేమను ఇక్కడ జ్యు ద్యుమానుడు అని మనకిచ్చారు కదా ఇక్కడనేమో ఈ శ్వాసవాయువులు ఇచ్చేది మనకు అందించేది ఎవరు అంటే అవధూతలు వాళ్ళిద్దరు కూడా ఆ అవధూతల వలననే మనము ఆ ఈ పురంలోకి మనము శ్వాసని తీసుకోగలుగుతున్నాము అంటే ఈ నాసిక రంధాలు నల్లి నాలిని ద్వారా మనము తీసుకునే ఈ వాయువుకి కారణము ఈ అవధూతలు అన్నమాట చూడండి మనం అనుకోవచ్చు ఆ ప్రతి దానికి కూడా ఎంత మీనింగ్ ఉంది ఒక పేరు ఉంది ప్రతి దానిని సృష్టించడానికి ఆ ఒక కారణం ఉంది మనం అనుకోవచ్చు ప్రతి చిన్న విషయంలో మనము పని పనులు చేసుకునే ప్రతి చిన్న దానికి ఒక చిన్న మిషన్ కనుక్కొని మనము ఎంతో గొప్ప ఆ పొంగిపోతున్నాం మానవులం ఒక చిన్న చిన్న పరికరాన్ని కనుక్కుంటేనే ఎంతో గొప్పది అనుకుంటున్నాం కానీ ఈ మొత్తం ఈ విశ్వంలోనే అతి సంక్లిష్టమైన యంత్రం ఏంటిది అంటే మానవ శరీరం మానవ శరీరం అనే యంత్రాన్ని మనం ఎంతో కొద్దో గొప్పే అర్థం చేసుకుంటాం కొద్దో గొప్పే ఉపయోగించుకుంటున్నాం మనము దేనికైనా ఈ బాడీ పార్ట్స్కి ఏమన్నా ప్రాబ్లం వస్తే సరి చేయడం ఈజీనే కానీ మెదడుని ఏమన్నా ప్రాబ్లం వస్తే సరి చేయడం ఎంత కష్టం అండి మెదడులోనే నాడులకి ఏమైనా అయినా మెదడులో ఏమన్నా ప్రాబ్లం వస్తే సరి ఆ అది ఎలా మరి మారిపోతుందంటే ఆ జీవుణ్ణి పూర్తిగా మెదడులోని ఒక్క ఆ వేలాది నరాలలో ఒక్క నరల్లో ఒక్క ఆ ఏదన్నా చిన్న బ్లడ్ క్లాట్ జరిగితేనే ఆ మనిషి పూర్తిగా ఆ కొలాప్స్ అయిపోతాడు పూర్తిగా ఏ పనులు చేయలేడు ఆ మెదడులో ఒక పార్ట్లో ఒక చిన్న నాడీకణంలో బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగకపోతే ఆ మెదడు మన బాడీ పార్ట్స్ కి ఇవ్వాల్సిన సిగ్నల్స్ సరిగ్గా ఇవ్వదు సిగ్నల్స్ సరిగ్గా ఇవ్వకపోతే మనము ఆ బాడీ పార్ట్ రియాక్ట్ అయ్యి మళ్ళీ ఆ పనిని చేయలేము అనమాట ఒక దగ్గర బాడీ బ్లడ్ క్లాట్ అవుతే మొత్తం ఆ మనిషి పెరాలసిస్ వచ్చి మంచానికి పడిపోవచ్చు లేకపోతే జ్ఞాపశక్తిని కోల్పోవచ్చు ఏదైనా జరగవచ్చు అనమాట కోమాలోకి వెళ్ళిపోవచ్చు కేవలము ఆ బ్రెయిన్ కి ఏదన్నా చిన్న ఫా ఫాల్ట్ జరిగినా అంత కష్టము అంటే మన ఈ శరీరాన్ని ఎంత కాంప్లికేటెడ్ అయినా ఈ యంత్రాన్ని భగవంతుడు ఎలా సృష్టించాడో చూడండి మనకు ఆ ప్రతి దానికి కూడా భగవంతుడి యొక్క సృష్టిలో ఎంతో ఆ తెలుసుకోవాలంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా ఎంతో నిగూడమైన జ్ఞానం దాగి ఉంటుంది ఆ జ్ఞానం ఏంటి భగవంతుడు ఎలా ఇచ్చాడు ఏమి ఇచ్చాడు అని తెలుసుకోలేక మనకు కొంతమంది పిల్లలు ఇలా ప్రశ్నిస్తున్నారు కదా ఏంటి భగవంతుడే ఎందుకు దేవాది దేవుడు ఎందుకు ఆయనే పూజించాలి ఈ ప్రకృతే దేవుడు ఈ ప్రకృతే మనకి ఇస్తుంది అని కొంతమంది మాయావాదులు కూడా ఉన్నారనమాట ప్రకృతి ఆరాధకులు ప్రకృతే మనకు అన్ని ఇస్తుందని ఆ మొత్తము బ్రహ్మజ్యోతి అని బ్రహ్మజ్యోతి నుంచే మనకు అన్ని వస్తున్నాయని మూర్ఖంగా ఎవరికి తోచిన సిద్ధాంతాలు వాళ్ళు అల్లేసుకుంటున్నారనమాట అసలు భగవంతుడికే శరీరం లేకపోతే ఆ ఎందుకు ఇంత కాంప్లెక్స్ గా ఉన్న ఈ శరీరాన్ని మనకెందుకు ఇచ్చాడండి మనకు ఏది ఇచ్చాడో అవన్నీ భగవంతుడికి కూడా ఉన్నాయి కానీ అవి ఆధ్యాత్మికమైనవి మనవేమో భౌతికమైనవి మన భౌతికమైన ఈ శరీరంలో మనకు అనేక లిమిటేషన్స్ అనమాట మన ఇంద్రియాలు ఏవి కూడా ఒక ఇంద్రియం చేసే పని ఇంకొకటి చెయ్యలేదు ఆ ఇంద్రియం కూడా ఇప్పుడు మనం అనుకోవచ్చు నా కళ్ళు చాలా బాగున్నాయి నా కళ్ళు చూడగలవు అని కానీ ఆ కళ్ళకు చూడాలి అంటే ఒక వెలుగు కావాలి అంటే మన ఇంద్రియాలకి ఎలాంటి లిమిటేషన్స్ ఉన్నాయంటే ఏది కూడా స్వతంత్రంగా దాని ఇష్టానుసారం పనిచేయలేదు అన్నీ కూడా ఏదో ఒక దాని మీద ఆధారపడే అన్నమాట ఇప్పుడు చూడండి మనకు ముక్కు ఉంది కానీ మనం మంచిగా స్మెల్ వస్తే మనము తీసుకోగలం ముక్కు ఉంది కానీ సరిగ్గా ఆక్సిజన్ లేదనుకోండి మనము ముక్కు ద్వారా గాలి పీల్చుకోగలము ఆక్సిజన్ సరిపడా ఉంటేనే మనం గాలి అనేది తీసుకోగలం కేవలం ముక్కున్నదన్నమాట కళ్ళున్నంత మాత్రాన మనము అన్ని విషయాల్లో మనము ఎవరి మీద ఆధారపడగలేము ఆధారపడాల్సిన అవసరం లేదు అని మనము అనుకోవచ్చు లేదనమాట ఓకే నెక్స్ట్ శ్లోకం అండి నలభై తొమ్మిదవ శ్లోకం ముఖ్యానామ పురస్తాద్

విషణ అన్విత ఇక్కడ చూడండి పుర పురరాటని అందులో ఉన్న రాఖీ రా అనేది ఇక్కడ కలుపుతున్నాం అనమాట ఇవి కొంచెం ఎలా వాటిని విడగొట్టాలనేది కొంచెం చూసుకోవాలండి ఓకే నెక్స్ట్ ఎవరు చదువుతారు ఆ లక్ష్మణ స్వామి ప్రభుజీ హరికృష్ణ చదవండి హరికృష్ణ మాతాజ తూర్పు దిక్కున గల ఐదవ ద్వారము ముఖ్య ప్రధానము అను నామము కలిగి ఉన్నది ఈ ద్వారమును ఉపయోగించి అతడు రజస్ ప్రజజ్ఞుడు విపణుడును మిత్రులను గూడి బహుదానము ఆరు అపరణము అనేటి ప్రదేశమును కేకుచను భాష్యం నోరు ఇచ్చట ప్రధాన ద్వారముగా వర్ణించబడినది నోటితో రెండు రకములైన కార్యములను చేయవలసి ఉన్నందున అది ప్రధాన ద్వారమునైనది ఒక కార్యము భుజించుట కాగా ఇంకొకటి పలుకుట భుజించుట అనేది కార్యము రసజ్ఞుడు అనేది నానా నానా విధములకు ఆహార పదార్థములను రుచి చూచడి నాలుక మిత్రుని సహాయం జరుగుచుండును నాలుక సంభా సంభాషించుటకు కూడా ఉపయోగించబడును అది గ్రామ్ గ్రామ్య సుఖ విషయంను గూర్చి అయినను వేద జ్ఞానంను గూర్చి అయినను సంభాష సంభాషించగలదు కానీ ఇచట గ్రామ్య సంభాషణే నొప్పి చెప్పబడినందున రసజ్ఞుడు రసజ్ఞుడనేది పదము ప్రయోగించబడినది హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ ద్వారం ఉపయోగించి అతడు రసజ్ఞుడు విపణుడు అను మిత్రులను కూడి బహుధనము ఆపడం అనే ప్రదేశముల కేగుచుండును అంటే మనము ముఖ్యంగా ఆ మనకున్న అన్ని ద్వారాలలోకి ముఖ్యమైనది నోరు అని చెప్తున్నాం ఎందుకంటే దీని ద్వారా మనం రెండు పనులను చేయొచ్చు ఒకటేమో భోజనం చేయడము ఇంకొకటేమో మనము సంభాషించడం మాట్లాడడం అవి రెండు కూడా మన జీవితంలో అతి ముఖ్యమైన పనులు అనమాట ఇప్పుడు ఆ మనము నాలుక ద్వారానే మనము రుచి అనేది చూడొచ్చు చూడండి ఆ మామూలుగా మనం పెద్దవాళ్ళు అయితే ఎలా చూస్తామండి మనం చూడడం ద్వారా ఆ స్పర్శించడం ద్వారా మనకు జ్ఞానం పెరుగుతూ ఉంటే చూడడం ద్వారానే జ్ఞానం పొందవచ్చు కొన్నిసార్లు వినడం ద్వారా జ్ఞానం పొందొచ్చు కొన్నిసార్లు వాసన చూసి జ్ఞానం పొ పొందొచ్చు కానీ చిన్న చిన్న పిల్లలు ఏం చేస్తారంటే ఫస్ట్ వాళ్ళు ఏం చూస్తేను నోట్లో పెట్టేసుకుంటారు అంటే వాళ్ళు నాలుక ద్వారా జ్ఞానం పొందాలని ప్రయత్నం చేస్తున్నారనమాట అది మనము జ్ఞాన స్థాయిని బట్టి పెరుగుతున్నా కొద్దీ మనము ఏ ఇంద్రం ద్వారా జ్ఞానం పొందుతున్నాం అనేది తెలుస్తుంది అనమాట అంటే నాలుక మనము నోరు అనేది చాలా ఇంపార్టెంట్ చిన్నప్పుడు ఏ జ్ఞానం లేనప్పుడు కూడా పిల్లలు ఏం చేస్తారంటే నా నోటి ద్వారా ఆహారం తీసుకోవడం అనేది ఖచ్చితంగా చేస్తారు అది తెలిసి వాళ్ళు కోరుకొని చేస్తారు దాని ద్వారానే జ్ఞానాన్ని పొందడానికి కూడా ప్రయత్నం చేస్తారనమాట అందుకే అది ముఖ్యమైన ఇంద్రియం మనకి అయితే అది గ్రామ్య సుఖమని విషయం గూర్చి అయినను వేద జ్ఞానం గూర్చి అయినను సంభాషించగలదు దాంతో పాటుగా అది మాట్లాడగలదు గ్రామ్య సుఖము అంటే భౌతికమైన విషయాలు భౌతికమైన విషయాల గురించి భౌతికమైన మనుషుల గురించి చర్చించగలదు నాలుక అదే వేద జ్ఞానాన్ని గురించి కూడా చర్చించగలదు భగవంతుడి గురించిన జ్ఞానాన్ని గురించి కూడా నాలుక చర్చించగలదు అనమాట కానీ ఎక్కువగా ఈ నాలుకని ఎలా ఉపయోగిస్తున్నాం మనం అంటే గ్రామ్య సుఖం కోసం ఎక్కువ ఉపయోగిస్తున్నాం అంటే భౌతికమైన విషయాల గురించి చర్చకి ఎక్కువగా ఉపయోగిస్తున్నాం కాబట్టి దీనిని ఏం చెప్పారంటే రసజ్ఞుడు అనేది పదము ఎక్కువగా ఉపయోగిస్తుంది అనమాట రసజ్ఞుడు అంటే నాలుక ద్వారా మనము భౌతికమైన విషయాల మీదనే ఎక్కువగా మనము ఉపయోగించుకుంటున్నాం అందుకని రసజ్ఞుడు అనే పదం ఇక్కడగా ముఖ్యంగా ఉపయోగించబడింది అని చెప్తున్నారనమాట నెక్స్ట్ శ్లోకం అండి టైం అయిందా మాతజీ చాలా సమయం అయింది అయింది ఓకే ఇంకొక ఫిఫ్టీ శ్లోకాన్ని చెప్పుకొని ఆపుదాం చాలా చిన్నగా ఉంది శ్లోకం ఇది ఒక్కటి చేసుకోతీ పితృహోర్నప పితృహర్యా

హరే కృష్ణ పురము యొక్క దక్షిణ ద్వారమునకు పితృ అని పేరు దానిని ఉపయోగించిన పురంజనుడు శృతరుడను మిత్రుని కూడా దక్షిణ పాంచాల నగరమును వాడు పాశ్యము కుడిచేవి కర్మకాండకు ఉపయోగించబడును జీవుడు భౌతిక భోగానురక్తుడై ఉన్నంత వరకు కుడి చెవి ద్వారా వినుచు పంచేంద్రియములను ఉపయోగించి పితృ లోకాది ఉన్నత లోకములు కేగుచుండును కనుకొని కుడి చెవి ఇచ్చట పితృహు వారమని వర్ణించటమై వర్ణితమైనది హరే కృష్ణ హరే ఇక్కడ ఏం చెప్పారండి కుడి చెవి కర్మకాండకు ఉపయోగించబడును జీవుడు భోగ భౌతిక భోగ అనురక్తుడై ఉన్నంత వరకు కుడి చెవి ద్వారా వినుట పంచేంద్రియములు అనుభవించి పితృలోకాది ఉన్నత లోకములకు వేగుచుండును కుడి చెవి ద్వారా మనం ఎక్కువగా మనము ఎక్కువగా చూడండి మనకి మూవీస్ లో అలా చూపిస్తుంటారు ఎవరన్నా మాట్లాడుకుంటుంటే వినాలి అంటే ఎక్కువగా ఈ కుడి చెవిని ఇలా పెడతారనమాట అంటే కుడి చెవి అనేది ఆ భౌతికమైన విషయాలని వినడానికి ఆసక్తి ఎక్కువగా చూపిస్తుంది అనమాట ఈ భౌతికమైన విషయాల మీద ఆసక్తి ఎక్కువగా ఉండి ఈ భౌతికమైన విషయాల ద్వారా కొన్ని కర్మకాండ విధి విధానాలు పాటించడం వలన వాళ్ళు పితృలోక ఉన్నత లోకాలకి వెళ్తారనమాట కనుక కుడిచేవి ఇచ్చట పితృహు ద్వారం అని వర్ణితమైనది కుడిచేవిని ఏమంటారంటే పితృహు ద్వారం కనీసము మనము కొన్ని కర్మకాండ విధి విధానాలు కూడా పాటించకపోతే మనం పితృలోకాలకు కూడా వెళ్ళకుండా అదమ జీవితంలోకి క్రిమికీటకాల యొక్క జీవితంలోకి అనమాట కనీసము కొద్దో గొప్పో తెలిసింద పుణ్యం కోసమైనా ఏదో ఒక కర్మకాండ విధి విధానాలు పాటించే వాళ్ళు పితృలోకాలకు వెళ్ళి ఆ తరువాత వాళ్ళకి ఏ జన్మ సూటబులో వాళ్ళ కర్మానుసారము వాళ్ళు జన్మని తీసుకుంటారు ఇక ఏది పాటించకుండా ఇప్పుడు మనకి మల్టీ ఆ ఈ మధ్య ఎక్కువ కన్ సిటీస్ లో ముఖ్యంగా బెంగళూరులో చూస్తే అసలు ఎవరికి కూడా భగవంతుడు అనేది జ్ఞానం అనేదే ఉండదు ఎప్పుడో పండక్కో పబ్బానికో ఒక్కసారి భగవ దేవుడికి దీపం వెలిగిస్తారు వాళ్ళు ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళినా అది కూడా ఆ మనం ఏదైనా ఒక మాల్ కి సైట్ కి ఎలా వెళ్తామో అలా టెంపుల్కి వెళ్ళేస్తూ ఉంటారు అనమాట అది కూడా చాలా తక్కువగా ఆ ఎవరైనా కానీ ఏదైనా స్పెషల్ డేస్ లో మన ఆంధ్ర తెలంగాణలో ఏం చేస్తారండి వాళ్ళే స్వయంగా భగవంతుడికి ఏదో ఒకటి వాళ్ళ ఇంట్లో అది నైవేద్యం వండి దేవుడికి సమర్పిస్తారు అలా కాకుండా ఇక్కడ మనం హోటల్ నుంచి ఆర్డర్ చేసి దేవుడికి వినాయక చవితికి అలా పండగ సమయాల్లో కూడా అలా తీసుకొచ్చి దేవుడికి భోగం ఆఫర్ చేస్తారనమాట నేను ఆశ్చర్యపోయా అసలు మా దగ్గర ఇలా ఎవరు చెయ్యరండి అంటే ఇక్కడ అందరూ అలానే చేస్తారు అంటున్నారు అనమాట అంటే ఎంతగా భౌతికమైన జీవితంలో కొట్టుకొని పోతున్నారంటే ఇప్పుడు ఈ లో కలియుగ భాషలు పూర్తిగా కలియుగము అనేది రాను రాను పెరిగిపోతుందేమో అనిపిస్తుంది అండి ఇక్కడ ఇక్కడ ఉన్న జన్లని చూస్తే వాళ్ళు ఆ ఇంకా అలాంటి వాళ్ళకి కనీసం మానవ జన్మ కూడా రాదు పూర్తిగా జంతు జన్మ క్రిమికీట కాదు లాంటి జన్మలు వస్తాయన్నమాట మనము ఆ మనకి ఏదో కొద్దో గొప్ప మెటీరియల్ గా కొద్దో గొప్ప ఏదో భౌతికమైన జ్ఞానం ఉందని చెప్పి మనమే ఎక్కువ తెలివితేటలు ఉన్నాయని మనమే విర్రవీగిపోయి ఆ అసలు మనం చుట్టూ ఉన్న వాటిని పట్టించుకోకుండా మనము ఆలోచించే స్థితిలో కూడా లేకుండా ఉన్నాం అనమాట ఇప్పుడు మనము మినిమము జ్ఞానంతో ఆలోచించినా కానీ ఇప్పుడు చూడండి మనము ఒక పిల్లవాడు ఒక హాస్పిటల్ ఒకటే సమయంలో ఎంతో మంది పిల్లలు జన్మిస్తారు అని మనం చూస్తాం కదా ఒక పిల్లవాడు ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో జన్మించవచ్చు ఇంకొక పిల్లవాడు ఆ చాలా రిచ్ కిడ్ ఇంట్లో జన్మించవచ్చు ఇంకొకళ్ళు సామాన్యమైన జీవితాన్ని గడిపే వాళ్ళ ఇంట్లో కూడా ఒక బాబు జన్మించవచ్చు ఒకటే సమయంలో కానీ ఎందుకు మరి వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దగ్గర జన్మించారు ఒకటే సమయంలో జన్మించిన ఒక జీవికి ఒక మగపిల్లవాడికైనా ఆడపిల్ల అయినా ఒక మగపిల్లవాడే అన్ అనుకుందాం ఎందుకు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసుల్లో జన్మించాడు అంటే దానికి కారణం ఏంటి అంటే ఏ విధమైన కారణం లేకుండా ఎవరికైనా ఎవరైనా జన్మిస్తారా మనం మినిమం జ్ఞానంతో ఆలోచించిన ఆ పిల్లవాడికి ముందు ఇంక ఏదో ఉంది అది ఆయనను అక్కడ పుట్టేలా చేసింది ముందు ఇంకేదో ఉంది అనుకుంటున్నాం అది ఏంటి దేని ద్వారా నాకు ఈ జన్మ వచ్చింది ఒకళ్ళ ఇంట్లో అదే సమయంలో పుట్టిన వాళ్ళ ఇంట్లో ఒక బాబు వెళ్ళి పనివాడిగా ఉండొచ్చు ఆ పుట్టిన వాడికి ఇతను సేవ చేస్తూ ఉండొచ్చు దానికి కారణం ఏంటి ఈ శూద్రులు ముఖ్యంగా జ్ఞానం లేని వాళ్ళు భగవంతుడు నన్ను ఇలా పుట్టించాడు అని నిందిస్తూ ఉంటారు అనమాట దానికి కారణం మన కర్మనే నేనెందుకు ఇలా పుట్టాను అనేది నేను ఎందుకు ఇలా ఉన్నానని ప్రతి మనిషి కూడా వాళ్ళకు వాళ్ళకి ప్రశ్న వేసుకుంటే ప్రతి దానికి ఆన్సర్ అనేది దొరుకుతుంది ఆ ప్రశ్న అనేది వేసుకోలేని వాళ్ళకే భగవంతుడు ఎవరు అనేది తెలియదు అసలు మనని మనం ఏంటి అని ప్రశ్నించుకున్న వాళ్ళకి ఎవరికైనా సరే భగవంతుడు ఎవరు అనేది పూర్తిగా చాలా ఈజీగా అర్థమైపోతుంది అనమాట కే హరే కృష్ణ రేపు మనము ఈరోజు ఏం చేయండి ఎడ కుడి చెవి గురించి విన్నాం కదా రేపు ఎడమ చెవి గురించి చెప్తారు ఏం చెప్తారో మనం రేపు విన్నామండి కే హరే కృష్ణ ఈ రోజు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి ఈ రోజు క్లాస్